బుచ్చిరెడ్డిపాలెంలో మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ దూకుడు పెంచింది. జిల్లాలలోని సర్వేపల్లి, గూడూరు, సూలూరుపేట ఎమ్మెల్యేలు సైతం బుచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేపు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రచారంలో పాల్గొంటారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 10వ తేదీ నగరి ఎమ్మెల్యే రోజా ప్రచారంలో పాల్గొంటారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రాజశేఖర్ విగ్రహం మీదుగా పెద్దూరు వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. ఇందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించాలని కోరారు. సరిగా 3 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించాలన్నారు. జరగనున్న ఎన్నికల్లో తమదే ఘన విజయం అన్నారు. అనంతరం రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలను అత్యధికంగా పెంచింది కేంద్ర ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గిస్తేనే రాష్ట్ర ప్రజలకు డీజిల్, పెట్రోల్ ధరలు అందుబాటులో ఉంటాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి తీవ్రంగా మోసం చేశారన్నారు. ప్రజలు కూడా దీనిపై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు. ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చిన ముఖ్యమంత్రి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రెండు వేల 2014 పూర్వము 55 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర బీజేపీ ప్రభుత్వం రాగానే ఈరోజు 120 రూపాయలు మనం పెట్రోల్ ధర చూస్తాం. దీనికి సంబంధించి అప్పుడు స్మృతి ఇరానీ గారు 55 రూపాయలు పెట్రోల్ ధర ఉన్నప్పుడు చేసిన ఉద్యమాలు ఆ రోజు బీజేపీ యూపీఏ ప్రభుత్వం పైన చేసిన ఉద్యమాలు ఈ రోజు 120 రూపాయలు ప్రజల పైన భారం పెట్టినా కూడా కనపడట్లేదు ఆ లీడర్లు. ఆ రోజు మాట్లాడిన గొంతులు ఈరోజు మూగిపోయాయి. అదేవిధంగా గ్యాస్ విషయానికి వస్తే సెప్టెంబర్ 2020 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 306 రూపాయలు గ్యాస్ బండ పైన, గ్యాస్ సిలిండర్ పైన ధరలు పెంచడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచితే ఆ 50 రూపాయలని తన భుజాల మీద వేసుకొని రాష్ట్రంలోని మహిళలకు ఇబ్బంది కాకూడదనేసి మహిళలకు అండగా నిలబడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేజీ బేసిన్ ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలనేసి పోరాటం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి. అదేవిధంగా వేరే ఎటువంటి సందర్భాల్లో కూడా ప్రజలపైన భారం కాకూడదు, ప్రభుత్వం వేసే పనులు ప్రజలకు భారం కాకూడదు అనేటువంటి భావించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎక్కడే గాని కేవలం కరెంటు మనం గ్రామాల్లో వెళ్తుంటే చెప్తా ఉంటారు కరెంటు బిల్లులు పెరిగాయని. అవును, చంద్రబాబు నాయుడు గారు 18,000 కోట్ల రూపాయలను డిస్కమ్లకు చెల్లించకుండా అప్పులు మోపి వెళ్లడం వలన ఆ రుణభారాన్ని తగ్గించుకునే దిశగా కొద్దిగా కరెంటు బిల్లు పెరిగిన మాట వాస్తవమే. కానీ ఈ పాపము కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తే అందరికి నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీని నగర పంచాయతీగా మార్చడంలో మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రయత్నం చాలా ఎక్కువగా ఉంది. ఈ నగర పంచాయతీ చేసినందువల్ల అనేక లాభాలు మన పట్టణానికి కలిగే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం అధిక నిధులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. నేను కూడా అర్బన్ డెవలప్మెంట్ కమిటీలో ఉన్నాను. తప్పకుండా ఈ నగర పంచాయతీకి కొత్తగా ఏర్పడింది కాబట్టి అధిక నిధులను తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పార్లమెంటు నిధుల్లో కూడా అధిక శాతం ఈ కొత్తగా ఏర్పడిన బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీకి ఇచ్చేదానికి ప్రయత్నం చేసి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను, నాకు కొంత అవగాహన కూడా ఉంది ఇక్కడ ఈ పట్టణం మీద. ఈ పట్టణంలో గతంలో కొద్దిమంది జమీందారులు, మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన జమీందారులు ఉన్న గ్రామం ఇది. మొట్టమొదటి సిమెంట్ రోడ్డు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి సిమెంట్ రోడ్ నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెంకి పెజవాడ గోపాలరెడ్డి గారి టైంలో వేయడం జరిగింది. అలాంటి బుచ్చిరెడ్డిపాళెం గ్రామం ఇప్పుడు వ్యాపార పరంగా
చాలా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇది వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నగర పంచాయతీని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేదానికి అటు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా కలిసి ఈ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ఎన్నికల వాగ్దానం కాదు ఈ పట్టణం మీద ఉండే అభిమానంతో మేము చెప్పే మాట తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తాం. అందరూ కూడా మొత్తం 20 వార్డులని పూర్తిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నవరత్నాలు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో లేని విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం యొక్క ముఖ్య ప్రాథమికంగా విద్య వైద్యానికి ఎనలేని కృషి జరుగుతూ ఉంది. ఈరోజు స్కూల్ భవనాలు చూస్తే ఎక్కడ చూసినా కూడా అందంగా తీర్చిదిద్ది.